నమస్తే అండి, నాది సత్య బొటిక్ ఇబ్రాహిం పటేల్. నా పేరు ఊర్మిళ నేను మా దగ్గర ఉన్న ప్యూర్ కంచిపట్టు చీరలు చూపించాలనుకుంటున్నాను. పెళ్లిళ్ళకు పార్టీలకు చాలా బాగుంటాయండి ఈ శారీస్. ఇప్పుడు ఈ శారీ వచ్చి ఆరెంజ్ కలర్ శారీ అండి. ఆరెంజ్ కలర్ శారీకి గ్రీన్ బార్డర్ వచ్చిందండి, డబల్ బార్డర్ శారీ అంటారు దీన్ని. అలాగే గ్రీన్ పళ్ళు వచ్చిందండి, గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి. దీని తర్వాత ఇంకొకటి కూడా అండి, అదే ప్యాటర్న్ లో ఇంకో డిజైన్ అండి. ఇది బార్డర్ లో కింద డబల్ బార్డర్ వస్తుందండి, మధ్యలో మ్యాంగో డిజైన్ వస్తుంది. ఇది పింక్ పళ్ళు వచ్చిందండి, పింక్ బ్లౌజ్ వస్తుందండి. పెళ్ళిళ్ళకు అకేషన్స్ కు కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి శారీస్. కంచి ఫేర్ కంచి పట్టు చీరలు ఉంటాయి. అలాగే ఇది ఇంకొకటి అండి, డబల్ బార్డర్ బ్రోకెట్ చీర అంటారండి. ఇది బ్రోకెట్ చీర, నెమలిపించిన కలర్ కి ఇది పారాగ్రీన్ అది కొంగు బార్డర్ వచ్చిందండి. మెరూన్ బార్డర్ లో మ్యాంగోస్ వచ్చాయండి. ఇది మొత్తం బ్రోకెట్ శారీ అండి. దాని తర్వాత ఇంకో బ్రోకెట్ శారీ చూపిస్తానండి. ఇది చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. చిన్న బార్డర్ కూడా చాలా మంది ఇష్టపడతారు కదా, అన్ని డబుల్ బార్డర్ కాకుండా కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు మొత్తము చిన్న బార్డర్ కావాలనుకుంటారండి. అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుందండి. ఇది చిన్న బార్డర్ లో బ్రోకెట్ శారీ అండి. తర్వాత వచ్చేసి బ్యూటీ శారీ అండి. ఇది బూటీ అంటారు. ఇది మిడిల్ బూటీ అండి. పెద్ద బూట కాకుండా చిన్న బూట కాకుండా మిడిల్ సైజ్ బూట ఉంటుందండి. ఇది పళ్ళు అండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఇది బిగ్ బూట అంటారండి. ఇంతకుముందు మిడిల్ సైజ్ బూట కదండి, ఇది బిగ్ బూట. బిగ్ బూట శారీ అంటారండి ఇది. ఇది కూడా కంచిపట్టు శారీస్ అండి. ఇవన్నీ మంచి అకేషన్ లకు చాలా బాగుంటాయండి. మీరు ఏ శుభకార్యానికైనా కట్టొచ్చండి, చాలా బాగుంటాయి. అలాగే మీకు రిచ్ బ్రోకెట్ చూపిస్తానండి. ఇది డిన్నర్ శారీస్ కి బాగుంటాయండి. ఇది రిచ్ ఉంటుంది. ఇది టిష్యూ వస్తుంది, గోల్డెన్ టిష్యూస్ వచ్చి దీంట్లోనే గోల్డెన్ టిష్యూ వచ్చి ఫుల్ బ్రోకెట్ వస్తుందండి, తీగల డిజైన్ లాగా. ఇది ప్యూర్ ఉంటుందండి కంచిపట్టు, చాలా బాగుంటుందండి. ఇది దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుంది, కట్టినాక చాలా మంచి లుక్ ఉంటుందండి. ఇది పింక్ ఆరెంజ్ మంచి కాంబినేషన్ లో వచ్చిందండి. అలాగే ఇది కూడా టిష్యూలో పెద్ద బ్రూట అండి. ఇది కూడా డిన్నర్ శారీకి బాగుంటుంది. డబల్ వార్క్ శారీ ఉంటుందండి. ఇది లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా. ఇది పళ్ళు కూడా చూడండి, రిచ్గా బాగుంటుంది. ఆ తర్వాత మీకు థ్రెడ్ బూట చూపిస్తానండి. కడ్డి బార్డర్ లో థ్రెడ్ వీవింగ్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది మెత్తగా చాలా మెత్త ఎక్కడైనా క్యారీ చేయొచ్చండి. చాలా బాగుంటుంది, ఏ ఫంక్షన్ కైనా కట్టేలా ఉంటుంది. చాలా బాగుంటుందండి, రిచ్గా ఉంటుంది. మళ్ళీ ఏ ఫంక్షన్ కైనా కట్టొచ్చు. మంచి కడ్డి బార్డర్ థ్రెడ్ బూట ఉంటుందండి. మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంటుందండి, మెత్త ఉంటుంది. మీకు ఎక్కడ కట్టినా కూడా ఇట్లా నలిగిపోకుండా చాలా బాగుంటుంది అండి. తర్వాత ఇంకోటి కడ్డి బార్డర్ది చూపిస్తానండి. ఇది కడ్డి బార్డర్ లో పెద్ద బూట అండి. ఇది పెద్ద బూట వస్తుంది, కడ్డి బార్డర్ లో వస్తుంది. ఇది టిష్యూ వస్తుంది. ఇది కూడా ప్యూర్ కంచిపోతూ ఉంటుందండి. ఇది అందులోనే మిక్సింగ్ కొంగు వస్తుంది. చాలా బాగుంటుందండి, కాంట్రాస్ట్ దానికంటే చాలా రిచ్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇవన్నీ డబల్ వార్క్ శారీస్ అంటారండి. హైట్ లెంత్ కూడా చాలా బాగుంటాయండి, చాలా పెద్దగా మంచిగా ఉంటాయి, మంచిగా మెత్తగా కూడా ఉంటాయండి. తర్వాత వచ్చి డబల్ బార్డర్ శారీస్ అండి. ఇది డబల్ బార్డర్ శారీ అండి. డబల్ బార్డర్ శారీలో కూడా మీకు బ్రోకెట్ అండి. ఇది బ్రోకెట్ శారీ ఉంటుంది, ఇలా ఉంటుందండి. ఇది కాంట్రాస్ట్ వస్తుందండి కొంగు. ఇంతమంది సెల్స్ వస్తాయి, ఇది కాంట్రాస్ట్ వస్తుందండి. కాంట్రాస్ట్ కొంగు, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇలా కూడా చాలా మంది ఇష్టపడతారు. కాంట్రాస్ట్ కొందరు ఇష్టపడతారు, కొంతమందికి సెల్ఫ్ కూడా నచ్చుతుందండి. సెల్ఫ్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటారు కొందరు. కొందరేమో కాంట్రాస్ట్ బోర్డర్స్ బాగుంటాయని అనుకుంటారండి. ఇది చిన్న బూట అండి. చిన్న బూట ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. చిన్న బూట కడ్డి బార్డర్ మంచి డిజైన్ ఉంటుందండి, సింపుల్ లుక్ ఉంటుందండి, చాలా బాగుంటుంది.
ఇది కూడా కాంట్రాస్ట్ కొంచెం వస్తుంది, కాంట్రాస్ట్ పల్లె వస్తుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, చిన్న బూట వస్తుంది, మళ్ళీ థ్రెడ్ బూట వస్తుంది అండి, మిడిల్ మధ్య మధ్యలో థ్రెడ్ బూట మిక్సింగ్ లా ఉంటుంది, చాలా బాగుంటుంది అండి, కట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది. ఇది ఇది కూడా ఇప్పుడు పెద్ద బార్డర్ లో పువ్వు బార్డర్ వస్తుంది, డిజైన్ బార్డర్ డబల్ బార్డర్ అండి, మీద పైథాన్ బార్డర్ లాగా మీద ఫ్లవర్ డిజైన్ వస్తుంది, కింద కడ్డి బార్డర్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటాయండి, ఇది పెళ్లి కూతుర్లకు కానీ ఫంక్షన్స్ హరి ఫంక్షన్ కానీ అన్నింటికి బాగా యూజ్ అవుతాయండి, చాలా బాగుంటాయి. ఇది పళ్ళు పింక్ వచ్చింది, బ్లౌజ్ కూడా ప్లెయిన్ పింక్ వచ్చిందండి, మగ్గం వర్క్ కూడా మంచిగా చేయించుకోవచ్చు ఈ బార్డర్ ఉంచుకొని, అలాగే చాలా బాగుంటుందండి. మా సత్య బొటిక్లో మేము మగ్గం వర్క్ కూడా చేస్తామండి, ఈ చీరలన్నింటికి డిజైన్ ఏ డిజైన్ ఏ చీరకు ఎలా సెట్ అవుతుందో అలా చేసి ఇస్తామండి. మీరు మీకు మా సత్య బొటిక్ వచ్చేసి చూడండి, మీకు చీరకు దగ్గర వర్క్ చీరలు కూడా చాలా బాగుంటాయండి, ప్యూర్ కంచి పట్టిస్తాను నేను, చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే వచ్చి చూడండి, మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో, చిన్న బూటీలు ఫుల్ రిచ్ పళ్ళు డబల్ బార్డర్ చాలా బాగుంటుందండి. ఇది కూడా ఒకసారి చూడండి, దీనికి తగ్గట్టు మీకు ఏ చీరకు తగ్గట్టు ఆ చీరకు వర్క్స్ కూడా చేస్తామండి మేము, చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి. ఇంకోటి అయితే నేను డిన్నర్కి వచ్చే శారీస్ చూపిస్తున్నానండి, డిన్నర్ ఇంకా చాలా లుక్ ఉంటాయి, ఇవి చాలా బాగుంటుంది, ఫుల్ టిష్యూ ఉంటుంది, ప్యారెట్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో, దీంట్లో సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ బార్డర్ వచ్చింది చూడండి, చాలా బాగుంటుంది. ఇది టిష్యూ అండి, ఇది 1 gram శారీ కూడా అంటారండి, 1 gram అంటే 1 gram గోల్డ్ లాగా, 1 gram శారీ కూడా అంటారండి. ఇది చాలా బాగుంటుంది, ఇది పళ్ళు బ్లౌజ్ కూడా బ్రోకర్ డిజైన్ వచ్చిందండి, పళ్ళు కూడా చాలా రిచ్గా చాలా బాగుంటుంది అండి, వీవింగ్ ఉంటుంది ఇది మొత్తం ఫుల్, పళ్ళు కూడా ఇలా పింక్ గోల్డ్ ఎంత లుక్ ఉందో చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకో శారీ చూపిస్తానండి, మంచి యెల్లో కలర్కి ఫుల్ టిష్యూ ఉంది, మంచిగా లోటర్ డిజైన్ వచ్చింది, పికాక్ ఫుల్ మంచిగా వచ్చింది చూడండి, బ్లూ కలర్ బార్డర్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. ఇవి డిన్నర్స్కి చాలా బాగుంటాయి శారీస్ చూడండి, ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఇలా టిష్యూ వస్తుందండి, కావాలనుకుంటే సపరేట్ బ్లౌజ్ తీసుకొని మగ్గం వర్క్ చేయించుకుంటే కూడా చాలా లుక్ ఉంటుందండి. ఇది చూడండి మంచి పీచ్ కలర్ పింక్ లైట్ పింక్కు గోల్డెన్ టిష్యూ ఎంత బాగుందో, సిల్వర్ బ్యూటీ వచ్చి గోల్డెన్ టిష్యూ వచ్చింది, పైథాన్ బార్డర్ అంటారండి, ఇది పైథాన్ బార్డర్ అంటే ఇట్లా కలర్తో వచ్చే బార్డర్ అంతా పైథాన్ బార్డర్ అంటారండి, కడ్డీ బార్డర్ మీద పైథాన్ బార్డర్ వచ్చింది. ఇది చూడండి ఎంత బాగా లుక్ ఉందో, పైథాన్ డిజైన్కి చాలా క్రేజ్ ఉందండి ఇప్పుడు. ఇది పళ్ళు, ఇది వచ్చేసి శారీ అండి, చాలా బాగుంటుంది. తర్వాత మీకు చిన్న చిన్న శారీస్ కూడా చూపించాలనుకుంటున్నానండి, బార్డర్లో కంచి పట్టి ఫ్యూర్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, అందరు కట్టడానికి కూడా కావాలి కదండి, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇలాంటి చీరలు చాలా బాగుంటాయండి. బార్డర్ చూడండి చిన్నగా సింపుల్గా బార్డర్ ఉంటుంది, చిన్న బ్యూటీ ఉంటుంది. తర్వాత ఈ పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉంటుందో, అన్ని బ్రోకర్ శారీస్ అన్ని పెద్ద బూటా శారీస్ కాకుండా ఇలా నైస్గా కూడా కొన్ని శారీస్ మీకు చూపించాలనుకుని చూపిస్తున్నానండి. ఇలా చూడండి ఎంత బాగుందో ఈ శారీ, ఇందులోనే ఇంకోటి అండి, ఇంకో శారీ ఎల్లో గ్రీన్ బార్డర్కు బెంజాల్ కలర్ శారీకి ఎల్లో పళ్ళు ఎల్లో బ్లౌజ్ ఉందండి చూడండి, ఎంత బాగుంటున్నాయి ఇవి. తర్వాత వచ్చి ఇది సమంత పట్టు అంటారు కదండి, లైట్ వెయిట్ పట్టులో చిన్న మామూలుగా పెళ్లికి వచ్చిన పెళ్లికి అవసరమైన వాటిలలో అన్ని ఒకేలా అగ్గకుండా వేరువేరు కూడా తీసుకుంటారు కదండి చూడండి, ఇది కూడా బాగుంటుంది, ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి, సూపర్ లుక్ ఉంటాయండి. ఇందులో ఒక 2 డిజైన్లు చూపిస్తాను చూడండి, ఇలా ఉంటాయి 2 డిజైన్స్ చూడండి,
తర్వాత వచ్చి ఇది పెద్దవాళ్ళకు, ఇప్పుడు పెద్దవాళ్ళకు కానీ మామూలుగా ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి వట్ట కట్టుకోవడానికి కూడా ఇట్లా చిన్న బార్డర్స్ తోని ఇది కూడా కంచి కంచిలో తయారవుతుందండి. కంచిపట్టు శారీ ఇది చాలా బాగుంటుంది చూడండి. చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి మంచి తక్కువ రేట్లు కావాలనుకుంటే ఇవి కూడా ఉంటాయండి. ఇది కూడా చూడండి, కడ్డీ బార్డర్ వస్తుంది, మొత్తం లైన్స్తో వస్తుంది. ఇది కూడా డిఫరెంట్గా పళ్ళు ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా అలా చాలా బాగుంది చూడండి. బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ చేయించుకోవచ్చు, బోట్ నెక్ బ్లౌజ్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటుందండి.